ఐటమ్స్ లో ప్రోటీన్స్ ఉన్నది లేని తెలుసుకోవడానికి మనం ప్రోటీన్ పరీక్ష చేయాలి. ఆహార పదార్థాల్లో ప్రోటీన్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రోటీన్ టెస్ట్ చేయాలి. ప్రోటీన్ టెస్ట్ చేయడానికి ఏం వాడతాం మనము? కాపర్ సల్ఫేట్ వాడతాము. ఇంకా సోడియం హైడ్రాక్సైడ్ వాడతాం. ఈ కాపర్ సల్ఫేట్ సోడియం హైడ్రాక్సైడ్ని డైరెక్ట్గా కాకుండా ఏం చేయాలి మనం? ఇలా ద్రావణం రూపంలోకి తయారు చేసుకోవాలి. ద్రావణం తయారు చేయాలి అంటే నీటిని తీసుకుని దాంట్లో కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ని కలిపితే మనకి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తయారవుతుంది. అలాగే సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ని మనం నీటిలో కలపడం ద్వారా మనకి సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తయారవుతుంది. ఇప్పుడు ఏ ఆహార పదార్థాలను అయితే పరీక్షించాలనుకుంటామో ఆ ఆహార పదార్థాలని సొల్యూషన్ రూపంలోకి మార్చుకోవాలి. దానికోసం మనం ఈ ఆహార పదార్థానికి నీటిని కలపాలి. ఇదేంటి? బెంగాల్ గ్రామ్ ఫ్లోర్. దీనికి మనం వాటర్ కలుపుకున్నాం. ఈ బెంగాల్ గ్రామ్ ఫ్లోర్ బెంగాల్ గ్రామ్ సొల్యూషన్గా మారుతుంది. ఇది షుగర్ క్రిస్టల్స్. ఈ షుగర్ క్రిస్టల్స్ని నీటిని కలిపి షుగర్ సొల్యూషన్గా మారుస్తుంది, చక్కెర ద్రావణంగా మారుస్తుంది. మనం షుగర్ సొల్యూషన్ తయారైంది, బెంగాల్ గ్రామ్ ఫ్లోర్ సొల్యూషన్ తయారైంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం కాపర్ సల్ఫేట్తో మిక్స్ చేద్దాం. ఇది కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని షుగర్ ద్రావణంలో, అదేవిధంగా బెంగాల్ గ్రామ్ ఫ్లోర్ ద్రావణంలో వేసాం. వాటిని కలపండి. డ్రాపర్ని క్లీన్ చేసి ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని కలుపుదాం. ఏ కలర్లోకి మారాలరా? ప్రోటీన్ ఉంటే పర్పుల్ కలర్. అవునా? చూద్దాం. ఇది సోడియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు రెండు ద్రావణాలని పరిశీలించండి, ఏది పర్పుల్ కలర్లోకి మారింది చూడండి. ఇది పర్పుల్ కలర్లోకి మారింది, ఇది బ్లూ కలర్లో ఉంది. ఇక్కడ పరిశీలించండి, పర్పుల్ కలర్లో ఏ ద్రావణం ఉంది? సొల్యూషన్, శనగపిండి ద్రావణం. చక్కెర ద్రావణం పర్పుల్ కలర్లోకి మారలేదు. అంటే రెండిట్లో దేంట్లో ప్రోటీన్స్ ఉన్నట్టు? బెంగాల్ గ్రామ్ ఫ్లోర్ సొల్యూషన్లో ప్రోటీన్స్ ఉన్నట్టు.